షారూఖ్ ఖాన్ మీద హోప్స్ కన్నా అట్లే మీద చాలా హోప్స్ ఉన్నాయి అన్నమాట. మన విజయ్ గారు ఆల్రెడీ రెండిట్లు భయంకరమైన ఇచ్చారు. 18 ఇయర్స్ కే డైరెక్టర్ అయిన సోప్ డైరెక్టర్ అనమాట రాజీవ్ రాణి, నా ఫేవరెట్ మూవీ. టీజర్ కూడా చూస్తా అంటే రొటీన్ మన బాలీవుడ్ సినిమాలకి చాలా డిఫరెంట్ తీసుకొచ్చారు మన అట్లే మాత్రం. నయనతార ఇది గానీ ప్రియమణి ఉన్నారు, అసలు విజయ్ సేతుపతి ఆ లుక్స్ చూస్తా ఉంటే అసలు ఒక్కొక్క షాట్ గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. కొత్తగా అనిపించింది చాలా అట్లీగా డైరెక్షన్. అక్కడ బాలీవుడ్ వాళ్ళు కూడా ఈ సినిమా అది ఆ గుండు కొట్టుకుని షారూఖ్ ఖాన్ ఆ గెటప్ ఏంటో పక్క అంతా కట్లు కట్టుకునేసి ఇంతవరకు ఇప్పుడు చూడని షాట్లు అన్ని కనిపిస్తున్నాయి. జస్ట్ టీజర్ లోనే ఈ లెవెల్లో అయి పెంచితే ఇంకా సినిమా ఎలా ఉండబోతుందో నాకేది అర్థం కావట్లేదు. సల్లారు అండ్ అలాగే రెండు మూవీస్ నేను పర్సనల్ గా చెప్తున్నాను, అంటే నా ఫీలింగ్ నేను సల్లార్ టీజర్ అది ఫస్ట్ గురించి చూశాను, ఇది చూశాను. కంపేర్ చేస్తే సల్లార్ ఖాన్ ఇది బాగుంది, టీజర్ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. షారూఖ్ ఖాన్ తప్పు చెప్పకూడదు, అంటే దాని ఏం చూపించలేదు కదా, అందువల్ల ఏం చూపించలేదు. కానీ ఇది మాత్రం వేరే లెవెల్లో ఉంది షారూఖ్ ఖాన్ మాత్రం. అసలు డైరెక్షన్ అన్న కళ్ళు మూసుకొని వెళ్ళిపోవాలి. నాకు తెలిసి ప్రశాంజలిని అయితే ఎవరు తట్టుకోలేరు, ఎందుకంటే ఆయన వేరే ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టారు. కేజీఎఫ్ 2 ఒక మార్కును క్రియేట్ చేసి పెట్టారు, ఆ మార్కును టచ్ అవ్వలేదేమో నాకు అనిపిస్తుంది. కానీ చూసిన టీజర్ మాత్రం వేరే లెవెల్ అన్న. మా మొచ్చింది బిగిల్ విజయ్తో ఏమి సినిమా అది, అంతకుముందు నరసల్ రాజీవ్ రాణి ఒక్కొక్క హిట్ మామూలుగా లేవు ఆయనకి అట్లీ గారికి. సో ఆయన కూడా తక్కువ డైరెక్టర్ కాదు, చిన్న ఏజ్ లోనే ఒక ఊపు ఊపిన డైరెక్టర్ అనమాట. టీజర్ లో హైలైట్ షాట్స్ చెప్పాలి అంటే ఆయన లాస్ట్ షాట్ కూడా ట్రైన్ మొత్తం అయిపోయింది అనుకుంటే అప్పుడు కూడా ఏదో డాన్స్ చేశారు పాత పాటకి అనేసి, అది హిందీలో బాగుంటుంది నాకు తెలిసి ఆ సాంగ్. అదేదో హ్యాక్ చేస్తారనుకుంటే ఆ ట్రైన్ ని గుండు కొట్టుకొని కట్టి కట్టుకొని చాలా బాగా అనిపించింది. కూడా టీజర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. హైలైట్ అంటే మాత్రం యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంది. సల్లారు నువ్వు ఇంకెంత చక్కటి టీజర్ ట్రైలర్ పెట్టినా సరే వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్ మీద వెళ్ళిపోతుంది. ప్రభాస్ గారు ప్రశాంత్ నీల్ ఆ కాంబినేషన్ గా వెళ్ళిపోతుంది, అది ఈజీ కొట్టేస్తుంది. ఇంకా ఒకవేళ బాగునింది అనుకో బహుబలి గారు కూడా బ్రేక్ చేస్తారు పక్క. అవతారు అవన్నీ నేను చూసాను, అవతారు గారు బ్రేక్ చేస్తారు అంటే అది మాట కరెక్ట్ కాదు. 10,000 కోట్లు ఎవరు కొడతారని బహుబలి రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తారు అంటే 2,000 కోట్లు క్రాస్ చేస్తా అనుకుంటున్నారా? బాగుంటే 1,000. కానీ ఇది బాగుంది అన్న జవాన్ టీజర్ మాత్రం చాలా ఫ్రెష్ గా చాలా కొత్తగా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ.